శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ డీమ్డ్ టు బి యూనివర్సిటీ కాంచీపురం తమిళనాడు. అడ్మిషన్ ఓపెన్. అప్లై ఆన్లైన్ అట్ www.kanchiuniv.ac.in. ఇదే బ్రహ్మసూత్ర శివలింగం ఆలయం. ఈ అరుదైన ఆలయాన్ని ఈ మధ్యనే గుర్తించిన గ్రామస్తులు తమకు కలిగిన అదృష్టంగా భావించి ఆలయానికి రూపురేఖలు తీసుకొచ్చేందుకు పనులు మొదలుపెట్టారు. తరతరాలకు ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు అందించాలని ఆలయాన్ని పునఃనిర్మాణం చేస్తున్నారు. వరంగల్ వెళ్లే రహదారిలోని జాజిరెడ్డిగూడెం మండలం కోడూరు గ్రామంలో దాదాపు 1000 కిందటిగా చరిత్ర చెబుతున్న ఆనవాళ్లతో కూడిన బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం బయటపడింది. దీంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఇదంతా శివయ్య మహిమేనని, ప్రత్యేక పూజలు చేసుకుని ఇక గ్రామంలో అతిపెద్ద ఆలయం నిర్మించి తరతరాలు నిత్య పూజా కార్యక్రమాలు చేసే విధంగా ఉండాలని తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందుకు గ్రామంలోని ప్రతి గడపని కాకుండా గ్రామం నుంచి వివిధ నగరాలు, దేశ విదేశాలకు వెళ్లిన వారు కూడా ఈ విషయం తెలుసుకొని కోడూరు గ్రామంలో బ్రహ్మసూత్ర శివలింగం కలిగిన శివాలయ నిర్మాణానికి ముందుకొచ్చారు. ఆలయ కమిటీ ఏర్పాటు చేసుకుని అందరూ కలిసి కట్టుగా నిర్మాణ పనుల్లో మునిగిపోయారు. హంపి పీఠాధిపతి శ్రీ 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 విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామి వారి ఆశీర్వాదంతో పాటు స్వామివారు ఆలయ ప్రాంగణాన్ని సందర్శించి ముహూర్తం పెట్టడంతో ఆలయ పనులు మొదలుపెట్టారు. సుదీర్ఘ అనుభవం కలిగిన స్థపతులు నిర్ణయించినట్లుగా ఆలయ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. శరవేగంగా నడుస్తున్న ఆలయంలో ఎన్నో రకాల సదుపాయాలు కలిగిస్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్యలో గ్రామం ఉండడంతో తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం వసతులు కూడా ఏర్పాటు చేసేందుకు పనులు కొనసాగిస్తున్నారు. పేరు దేశగాని పాపయ్య గౌడ్, కోడూరు గ్రామం. మా గ్రామంలో పురాతన శివాలయం అంటే సుమారు 700 నుంచి 800 సంవత్సరాల క్రితం కాకతీయ రాజులు నిర్మించినటువంటి శివాలయాన్ని, అది కూలిపోయే దశలో ఉన్నటువంటి దాన్ని గ్రామస్తులు మరియు మా శివాలయ కమిటీ అందరం కలిసి తీర్మానం చేసుకొని అందరూ ఏకస్థలమై దాని పునర్నిర్మాణం కొరకు దాన్ని శిథిలావస్థలో ఉన్నటువంటి శివాలయాన్ని కూల్చివేసి ఆ శివాలయం బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివాలయం, చాలా పవర్ఫుల్ శివాలయం కాబట్టి ఆ శివాలయాన్ని మళ్ళీ 800-1000 సంవత్సరాలు ఉండేటట్టుగా నిర్మాణం చేయాలని చెప్పేసి గ్రామస్తులంతా ఆ శివాలయ కమిటీ సభ్యులందరం కలిసి నిర్ణయం తీసుకొని అందరి సహకారంతో దాన్ని పూర్తిగా తీసివేసి కొత్తగా నిర్మాణం చేసి 6 మాసాల క్రితం వేద పండితుల చేత పూజలు చేయించి దాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. వినాయకుడు, లక్ష్మీదేవి, మరి శివాలయం మూడు భాగాలుగా చేసి ఆ దేవాలయాన్ని రాతి కట్టుబడితో నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పుడు
సగానికి పైగా పూర్తి కావచ్చింది, ఇంకొక 6 మాసాలలో పూర్తి చేస్తామని చెప్పేసి అందరం కలిసి కట్టుగా అనుకున్నాం. మాది కోడూరు గ్రామం, అరవపల్లి మండలం, సూర్యాపేట జిల్లా. మా గ్రామంలో కాకతీయుల కాలం నాటి బ్రహ్మసూత్ర శివాలయాన్ని పునర్నిర్మాణం చేయడం జరుగుతున్నది. సో ఆ నిర్మాణంలో భాగంగా ఇప్పటివరకు గర్భగుడి అంటే 3 ఆలయాలు, శివాలయం, అమ్మవారు, గణపతి ఆలయం ఆల్మోస్ట్ స్లాబ్ స్టేజ్కి వచ్చినాయి. అండ్ మండపం కూడా కాలాలు కంప్లీట్ చేసుకొని స్లాబ్ స్టేజ్కి వచ్చింది. అనుకున్న దాని ప్రకారం ఈ వచ్చే శివరాత్రి లోపు ఆలయాన్ని కంప్లీట్ చేసి ప్రతిష్ట కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. ఈ కార్తీక మాసానికి గుడి పనులు ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ కావస్తున్నాయి. నెక్స్ట్ వచ్చే శివరాత్రికి యతీశ్వరులు నిర్ణయించిన దాని ప్రకారం ప్రతిష్ఠా కార్యక్రమాలు జరుగుతాయి. మా శివాలయానికి ఇప్పటివరకు ఎవరైతే దాతలు ముందుకు వచ్చి డొనేషన్స్ ఇవ్వాలనుకుంటున్నారో, అంటే పేర్లు రాపిచ్చారో, వాళ్ళు తొందరగా ఇస్తే గుడి కార్యక్రమాలు కూడా తొందరగా కంప్లీట్ చేస్తాం. అండ్ మనం అనుకున్న సమయానికి ప్రతిష్ఠా కార్యక్రమాలు కూడా జరుపుకోవచ్చు. మా శివాలయానికి మా గ్రామం తరపు నుంచి వచ్చిన దాతలు, వారితో పాటు దేశ విదేశాల నుంచి మా గ్రామం సంబంధం లేకుండా బయట నుంచి ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇంకెవరైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, దాతలు ముందుకు రావచ్చు. శివాలయానికి ఎవరైతే దాతలు ముందుకు వచ్చి వాళ్ళు డొనేషన్స్ ఇచ్చిందో వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఆలయ పునర్నిర్మాణ పనులు కొనసాగుతుండగా ఎందరో శివభక్తులు, సనాతన ధర్మ పరిరక్షకులు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కావడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కమిటీ సభ్యులు కోరుతున్నారు. సైమాక్స్ 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 రుచికి శుచికి మారుపేరుగా సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు, పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్. తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్, రిటైల్ షాప్స్ కోసం వెంటనే 9867-03250 కి కాల్ చేయండి. అందరికి నమస్కారం. నేను సతీష్ రెడ్డి సామ. స్వగ్రామము కోడూరు గ్రామము. ఇక్కడ ఒక పురాతనమైన శివాలయము కలదు. ఇది శిథిలావస్థలో ఉన్నది కనుక మేము దీనిని పునర్నిర్మించడానికి పూనుకున్నాము. ఆ ప్రయత్నంలో ప్రముఖ ఆర్కియాలజిస్ట్ ఈమని శివనాగిరెడ్డి గారిని పిలిపించగా వారు దీన్ని దర్శించుకొని, ఇది బ్రహ్మసూత్రము గల శివాలయము, ఇక్కడ బ్రహ్మసూత్రం గల శివలింగము కలదని మాకు తెలియపరిచారు. అంతటా మేమందరం కలిసి దీనిని పునర్నిర్మించడానికి కొరకు ప్రయత్నం చేశాము. ఇక్కడ చాలామంది దాతలు ఈ పునర్నిర్మాణంలో పాల్పంచుకున్నారు. వారందరికీ నా తరపున, మా గ్రామస్తుల తరపున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓం నమః శివాయ. తన పాదంతో ఈ సృష్టిని మొదలయ్యే ఆ పరమశివుని ఆశీస్సులతోటి సూర్యాపేటకు సమీపంలోని కూడూరు గ్రామంలో పునర్నిర్మాణం అవుతున్నటువంటి బ్రహ్మసూత్ర శివలింగం కలిగినటువంటి శివాలయం పూర్తి స్థాయిలో నిర్మించడం జరుగుతుంది. చాలా వరకు దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి దాతల సహకారంతో నిర్మాణం చాలా బ్రహ్మాండంగా ముందుకు సాగుతుంది. అక్కడ ఉన్నటువంటి పరిసరాల్లో ఆ ఆలయ శోభ చాలా గొప్పగా కనిపిస్తుంది. ఈ శివాలయ పునర్నిర్మాణాన్ని సహకరించడానికి ఎంతోమంది ముందుకు వస్తున్న తరుణంలో ఇంకా రావాల్సినటువంటి దాతలు, చాలా సుదూర ప్రాంతాల నుంచి రావాల్సినటువంటి దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ముందుకు వచ్చి పూర్తి స్థాయిలో నిర్మించడానికి సహకరించాలని ఆలయ కమిటీ తరఫున కోరుకుంటున్నాం. ఆ శివయ ఆశీస్సులు ఉంటే మనం ఇంకా ఎంతో స్థాయికి ఎదుగుతాం. ఖచ్చితంగా ఈ కోడూరు శివాలయం యొక్క గొప్పతనం అతి తొందరలో చుట్టూ నలుమూలల ప్రదేశాలకు వ్యాప్తి చెంది గొప్ప దేవాలయంగా అభివృద్ధి చెందుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. ఓం నమః శివాయ. కోడూరు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ బ్రహ్మసూత్ర శివలింగం పునర్నిర్మాణంలో భాగంగా రాబోయే 4-5 నెలల్లో ఇది పునఃప్రతిష్ఠ కాబోతున్నందుకు సంతోషంగా భావిస్తూ దీనికి అనుకూలంగా సహకరిస్తున్నటువంటి ప్రతి భక్తులకి, శివభక్తులకి అందరికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఈ రాబోయే ఈ ప్రతిష్ట కార్యక్రమాలకు సంబంధించి భాగంగా ఆ శివాలయం ఇంకా కొంత పునర్నిర్మాణం జరగవలసి ఉంది.
దానికి కావాల్సినటువంటి ధన వస్తు సంబంధించి డోనర్స్ అందరూ ముందుకొచ్చి ఆ శివ యొక్క అనుగ్రహం పొందాలని, అందరూ దీనికి సహకరించాలని కోడూరు గ్రామ ప్రజల తరఫున, శివాలయం కమిటీ తరఫున అందరికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎంతో చరిత్ర కలిగిన బ్రహ్మసూత్ర శివలింగం ఆలయం పూర్తి చేసుకుని అందుబాటులోకి త్వరలోనే తీసుకురావాలని, అందుకు పనులు మరింత వేగంగా కొనసాగేందుకు సహకరించాలనుకునేవారు, శివభక్తులు ముందుకు రావాలని కోరుతున్న కమిటీ సభ్యులు ఈ నెంబర్లకు కాల్ చేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మా బ్రహ్మసూత్ర శివాలయానికి ఎవరైనా తాతలు ఎవరైనా ముందుకొచ్చి సహకరించాలనుకుంటే సంప్రదించాల్సిన నెంబరు 9618422803 9618422803.